ఏపీ బీజేపీ మేనిఫెస్టో రూపకల్పనపై ఫోకస్ పెట్టింది. బీజేపీ మేనిఫెస్టో కమిటీ రెండో సమావేశం జరిగింది. బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వర్ కి ఇప్పటి వరకు తాము చేసిన కసరత్తును వివరించింది మేనిఫెస్టో కమిటీ. అభివృద్ధి విషయంలో కూడా కీలక విషయాలిచ్చే దిశగా ఏపీ బీజేపీ మేనిఫెస్టో కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించిన రెండో సమావేశం ఏర్పాటైంది. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వర్ సమక్షంలో ఏపీకి సంబంధించిన బీజేపీ మేనిఫెస్టో కమిటీ రెండోసారి భేటీ అయింది. సో ఈ నేపథ్యంలో ఏ అంశాలు మేనిఫెస్టోలోకి రూపొందించాలి, ఏ అంశాలను బేస్ చేసుకుని ప్రజల్లోకి వెళ్ళాలి, మేనిఫెస్టోలో కీలకమైన అంశాలను వేటిని చేర్చాలన్న అంశానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఏపీ బీజేపీకి సంబంధించిన మేనిఫెస్టో కమిటీ కసరత్తు చేస్తుంది. సో ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన బ్రీఫింగ్ అంతా కూడా పురంధేశ్వర్కి మేనిఫెస్టో కమిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటుంటే ఏపీలో సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సో ఈ క్రమంలో ఏపీలో జరుగుతున్న సంక్షేమం అంతా కూడా బీజేపీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను బేస్ చేసుకునే ఏపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే విధంగా మేనిఫెస్టోలో కొన్ని అంశాలను చేర్చే దిశగా ఏపీ బీజేపీ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో వివిధ అంశాలకు సంబంధించి ఏ పథకాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఉన్నాయనే అంశాన్ని కూలంకుషంగా మేనిఫెస్టోలో వివరించడంతో పాటుగా బీజేపీ నాయకత్వంలో రాబోతున్న ప్రభుత్వంలో మరిన్ని మంచి కార్యక్రమాలు ఏ విధంగా చేపడతామో, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేపడతామో అన్న అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించే దిశగా ఒకటి ఈ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ రూపొందించే అవకాశం కనిపిస్తుంది. వాటిని ఆ అంశాలను చేర్చే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. రెండోది ఎన్నికల మేనిఫెస్టో విషయానికి వచ్చేసరికి ఏపీకి సంబంధించిన కొన్ని విషయాల మీద కొంత క్లారిటీ ఇచ్చే దిశగా కూడా మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ కూడా అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన బీజేపీ స్టాండ్ అంటే చాలా స్పష్టంగా బీజేపీ అయితే ఇప్పటివరకు చెప్పుకుంటూ వస్తుంది అమరావతికే బీజేపీ కట్టుబడి ఉంది అనే విషయాన్ని చెప్తున్న పరిస్థితి. సో అదే విషయాన్ని మరొకసారి మేనిఫెస్టోలో చేర్చే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అలాగే ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా ఒక డిమాండ్ అనేది ఏపీ వైపు నుంచి ఏపీకి సంబంధించిన పార్టీల వైపు నుంచి వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇక ముగిసిన అధ్యాయమే అని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కావచ్చు, కేంద్ర నాయకత్వం కావచ్చు చెప్పుకుంటుంది. అయితే ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ నిధులను కేటాయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి రాష్ట్రాభివృద్ధికి కేంద్ర నాయకత్వం అలాగే జాతీయ నాయకత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది, మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. ఇప్పటివరకు చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున నిధులు కొన్ని లక్షల కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకి వెచ్చించాము. సో ఈ క్రమంలో భవిష్యత్తులో కూడా అదే తరహా నిధులను కేటాయిస్తాము. ప్రత్యేక హోదా అనేది లేకపోయినా ప్రత్యేక ప్యాకేజ్ రూపంలో కావచ్చు, ఇతరత్ర నిధుల ద్వారా ఇతరత్ర స్కీముల నుంచి వచ్చే నిధుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి బాట పట్టిస్తామన్న అంశానికి సంబంధించి వివరాలతో కూడిన అంశాలను పేర్కొంటూ మేనిఫెస్టోలో రూపొందించే అవకాశం కనిపిస్తుంది. మరొకటి స్టీల్ ప్లాంట్ వ్యవహారానికి సంబంధించిన అంశం మీద కూడా కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలి అన్న అభిప్రాయం రాష్ట్రంలో వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కులంకుషంగా చర్చిస్తామన్న హామీతో పాటుగా ప్రైవేటైజేషన్ దిశగా ఏపీ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ కావచ్చు, బీజేపీ నాయకత్వం జాతీయ నాయకత్వం కావచ్చు వ్యవహరించదు అనే విధంగా కొంత మేనిఫెస్టోలో కొన్ని అంశాలను రూపొందించే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మరింత సమాచారాన్ని అంటే మేనిఫెస్టోకు సంబంధించి జన్మత్ లేక్ అనే కార్యక్రమం ద్వారా కార్యకర్తల నుంచి కావచ్చు, అలాగే ఏపీలోని వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజల నుంచి సామాన్ల నుంచి కూడా మరింత సమాచారాన్ని సేకరించి ఆ అంశాలను కూడా మేనిఫెస్టోలో రూపొందించే దిశగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. కెమెరామెన్ రెడ్డితో చంద్రశేఖర్ ఎన్టీవీ అమరావతి.